టీడీపీ జనసేన పొత్తు ముందుంది అసలు కథ ఇప్పుడు టీడీపీతో కలిసి జనసేన సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడం వరకు ఓకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు పార్టీలు ఐక్య ఉద్యమాలు చేయడం కూడా బాగానే ఉంటుంది కానీ అసలైన సమస్య గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచించకుండానే ముందుకెళ్తున్నట్లు పార్టీలోనే చర్చలు పెరిగిపోతున్నాయి అసలైన సమస్య అంటే సీట్ల షేరింగ్ మాత్రమే పొత్తులో జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది పోటీ చేసే నియోజకవర్గాలు ఏవి అన్న విషయాలపై క్లారిటీ తీసుకోకుండా ముందుకు అడుగులు వేయడం ఇబ్బందిగా ఉందని జనసైనికులు అంటున్నారు రెండు పార్టీలు పోటీ చేయాలని అనుకుంటున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి తెనాలి భీమిలి పిఠాపురం పి గన్నవరం తిరుపతి చిత్తూరు అనంతపురం పుట్టపర్తి బద్వేలు కడప రాజంపేట పెందుర్తి విశాఖపట్నం ఉత్తరం పెందుర్తి విజయవాడ సెంట్రల్ కాకినాడ రాజమండ్రి లాంటివి కీలకమైనవి ఒకవైపు సమన్వయ కమిటీలు వేసుకున్న రెండు పార్టీల నేతలు విడివిడిగానే చాలా నియోజకవర్గాల్లో ఎవరికి వారిగా వర్కౌట్ చేసుకుంటున్నారు రేపు సీట్ల షేరింగ్లో ఏదో పార్టీకి దెబ్బ పడక తప్పదు అప్పుడు పోటీ చేస్తున్న పార్టీకి రెండో పార్టీ నేతల నుండి ఎంతవరకు సహకారం దక్కుతుందన్నది అనుమానమే అందుబాటులోని సమాచారం ప్రకారం అయితే జనసేనకే ఎక్కువ దెబ్బ పడే అవకాశం ఉంది ఎలాగంటే జనసేనకు చాలా నియోజకవర్గాలలో గట్టి అభ్యర్థులు కూడా లేరు ఒకవైపు చంద్రబాబు నాయుడు లోకేష్ చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించేశారు ఇదే సమయంలో పవన్ కూడా చాలామంది నేతలకు హామీలు ఇచ్చారు దాని ప్రకారమే రెండు పార్టీల్లోని నేతలు నియోజకవర్గాలలో ఎవరికి వాళ్లుగా పనిచేసుకుంటున్నారు రేపటి ఎన్నికలలో పవన్ ఇచ్చిన హామీ అమలయ్యే అవకాశం లేదని తేలితే పార్టీ నేతలతో ఇబ్బందులు తప్పవనే అనిపిస్తోంది అలాగే కొన్ని చోట్ల టీడీపీ నేతల నుండి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు అందుకనే ముందుగా సీట్ల సంఖ్య నియోజకవర్గాలు ఏవో తేలకుండానే ఉమ్మడి మేనిఫెస్టో ఐక్య ఉద్యమాలు మన్వయ కమిటీల సమావేశాలంటే మాత్రం పవన్కు ఇబ్బందులు తప్పవనే అనిపిస్తోంది అసలు చంద్రబాబు పవన్ మధ్య ఈ విషయాలన్నీ ఫైనల్ అయిపోయాయేమో కూడా తెలియదు ఈ పాటికే ఫైనల్ అయిపోయినా చివరి నిమిషంలో బయటపెట్టినప్పుడు పవన్కు ఇబ్బందులు తప్పవనే అనిపిస్తోంది మరి చివరికి ఏమవుతుందో చూడాలి